సో మీరు డాలస్కి లాస్ట్ టైం వచ్చారు కదా, చాలా రోజుల తర్వాత వచ్చాము, చాలా రోజుల తర్వాత మళ్ళీ చేస్తున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? డాలస్లో లాస్ట్ టైం కూడా షో చాలా బాగా జరిగిందండి. వి హ్యాడ్ మేజర్ ఫన్ టైం. అంటే డాలస్ షో ఏంటంటే వన్ ఆఫ్ ది మోస్ట్ అల్లర్ షో అని చెప్పవచ్చు లాస్ట్ టైం. అంటే అందరూ వచ్చి డ్యాన్స్ చేయడం, పాటలు పాడడం ఇంకా గుర్తు. ఒక అమ్మాయి అయితే వచ్చి డార్లింగే పాట పాడింది నాతో. చాలామంది చిన్నపిల్లలు ఎక్కువ మంది డ్యాన్స్ చేశారు. మోస్ట్ ఇంటరాక్టివ్ క్రౌడ్ అని చెప్పొచ్చేమో లాస్ట్ టైం జరిగిన షోస్లో. సో అలా నాకు డాలస్ ఎనర్జీ ఎప్పటికి గుర్తుండిపోయింది. సో ఐ థింక్ ఈసారి కూడా మీరు ఈసారి ప్రతి సిటీలో, సియాటిల్లో కూడా మేము ఫస్ట్ టైం పర్ఫామ్ చేసాం. అక్కడ ఎప్పుడు ఇలాంటి షో చూడలేదన్నారు. సో చాలా సమయం మేము ఎక్స్పెక్ట్ చేసినా కంటే డబుల్ క్రౌడ్ ఉండింది అక్కడ. సో సియాటిల్లో పాపులేషన్ చాలా తక్కువ, ఎంతమంది వస్తారో డౌట్ అది అనుకున్నాం. బట్ అనుకున్న దానికంటే డబుల్ అయ్యేటప్పటికి మాకు ఉత్సాహం పెరిగింది. అలాగే షికాగోలో అయితే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా డిస్కో తెక్లా ఉంది అనమాట. ఆ ర్యాంప్ మీదే ఉన్నాను, ఇంకా వెనక్కి కూడా వెళ్ళలేదు. మా కొరియోగ్రాఫర్ తిరుగుతున్నారు, సార్ వెనక్కి వచ్చి డ్యాన్స్ చేయండి, వెనక్కి వచ్చి డ్యాన్స్ చేయండి, ఆయన తర్వాత ఉన్నారని చెప్పి. సో వీ హ్యాడ్ మేజర్ ఫన్ ఇంటరాక్టింగ్ విత్ మొత్తం షో డ్యాన్స్ చేస్తున్నారు. డెట్రాయిట్ అయితే ఇట్ వాస్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ స్టేజెస్ ఐ పర్ఫామ్. మీరు షేన్ పార్క్ లేక్ మిషిగన్ పైన అసలు చాలా టోటల్ డిఫరెన్స్ అంబియన్స్. మరీ ఫస్ట్ సాంగ్ నుంచి డ్యాన్సింగ్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు. మీ కన్సర్ట్ అయితే ఎవరు కూర్చోరు, అందరూ లేచి ఎగురుతూనే ఉంటారు. థ్యాంక్ యూ సార్. సో మిగతా ఊర్లో ఎలా ఉన్నాయంటే ఇంకా డాలస్ ఇంకా దుమ్ము రేపేద్దాం అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్.